హాయ్ అండి. ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఫస్ట్ నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. మనసన్న మహా షార్ట్ ఫిలింలో నాకు అవార్డ్స్ వచ్చినప్పుడు ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ బ్రదర్. మేము లాక్డౌన్ టైంలో రిలీజ్ చేసినప్పుడు కూడా మీ అందరి సపోర్ట్ వల్ల అది సక్సెస్ఫుల్గా పీపుల్కి రీచ్ అయింది అండ్ ఇట్స్ ఎ బిగ్ సక్సెస్. అండ్ నవ్ ఈరోజు బీయింగ్ ఆన్ దిస్ స్టేజ్ మాయాపిటిక ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ థ్యాంక్ యూ బ్రదర్, జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్, విరాజ్ అశ్విన్ ఒక యాక్టర్ అని తెలియచేసిన ప్రొడక్షన్ హౌస్, శరత్ గారి గురించి చెప్పాలి ముందు, ఆ ప్రొడక్షన్ హౌస్ గురించి చెప్పే ముందు ఆయనకి ప్రొడ్యూసర్గా ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయండి. దాంతోపాటు సినిమా అంటే ఒక పిచ్ ఉంది, దట్స్ వై హీస్ డూయింగ్ లైక్ అమేజింగ్ ప్రొడక్షన్ లైక్ దిస్. ఇలాంటి మంచి మంచి సినిమాలు తీస్తున్నారు అండ్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే మాయాపేటిక ఎంత బాగా వచ్చిందని నిన్నే సినిమా చూశాను అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ నేను థ్యాంక్ యూ బ్రదర్ అయిన తర్వాత మా డైరెక్టర్ రమేష్ గారు, ఆయన హీస్ లైక్ మై బిగ్ బ్రదర్. సో థ్యాంక్ యూ బ్రదర్ చెప్పిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత థ్యాంక్ యూ బ్రదర్. సో అయిన తర్వాత నాకు ఒకరోజు కాల్ చేసి ఒక బయోపిక్ తీద్దాం అనుకుంటున్నాను, నేను కథ చెప్తాను అన్నారు. నేను బయోపిక్ అనుకుంటే ఏదో ఫ్రీడమ్ ఫైటర్తో అది ఇది అనుకున్నాను. వెళ్ళి కలిసాక ఇలా ఒక ఫోన్ బయోపిక్ తీద్దాం అనుకుంటున్నాను అని నాకు కథ చెప్పారు అండ్ ఐ డింట్ ఎక్స్పెక్ట్ దిస్. అసలు ఈ ఐడియా ఇలా కూడా ఆలోచిస్తారా అనిపించింది. అండ్ మీరు అనుకున్నట్టుగా ఏదో ఫోన్ బయోపిక్ అంటే టోటల్గా అవే ఫ్రమ్ ద నార్మల్ స్టోరీస్ అనుకుంటారేమో, బట్ ఇట్ హ్యాస్ సో మచ్ కంటెంట్. కామెడీ ఉంటుంది, చాలా ఎమోషన్స్ ఉంటాయి. ఇట్స్ ఎ మెడ్లీ ఆఫ్ ఎమోషన్స్ అండి వుడ్సే. అండ్ మా కథ, ఐమ్ కమింగ్ టు అలీ, ఐఎమ్ ప్లేయింగ్ ఏ స్మాల్ టౌన్ ముస్లిం గాయ్ అండ్ నా హార్ట్కి చాలా క్లోజ్గా అనిపించిన క్యారెక్టర్ అండి. ఇష్టపడి చేశాను అండ్ హోప్ఫుల్లీ మీ అందరికి కూడా నచ్చుతుందని కోరుకుంటున్నాను. అండ్ మెయిన్లీ ఈ సినిమాకి మ్యూజిక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ గుణా బాలసుబ్రహ్మణ్యం, హీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. ఐ వుడ్ సే ఒక సోల్ని యాడ్ చేసింది ఈ కథకి. అండ్ సురేష్ రఘుతు అవర్ డిఓపి, ఆయన అనుకున్న ఐడియాస్ని పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశారు ఇన్ ఏ బ్యూటిఫుల్ వే. మీకు ప్రతి ఒక్క కథ నచ్చుతుంది. అలాగే నేను ఇంతమంది మంచి మంచి యాక్టర్స్తో వర్క్ చేశాను ఈరోజు, ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. సునీల్ గారు నాకు చిన్నప్పటి నుంచి ఆయన చాలా చాలా ఇష్టం, ఆయనతో పనిచేయడం అండ్ ఆయనని మీరు ఈ కథలో చాలా ఇన్నోసెంట్ అండ్ ఎనర్జెటిక్ క్యారెక్టర్లో చూస్తారు. శ్యామలా గారు, సునీల్ గారు స్టోరీ అయితే ఇట్స్ వెరీ వెరీ ఎంటర్టైనింగ్. అండ్ కమింగ్ టు శ్రీనివాస్ రెడ్డి గారు, నేను నాకు ఆయన దుబాయ్ సీను, వెంకి, ఇవన్నీ నా ఫేవరెట్ అనమాట. అలాంటిది మనల్ని ఎంత నవ్విచ్చారో దీంట్లో నవ్విస్తూ ఏడిపిస్తారు కూడా. ఆయనది ఒక మంచి బాండ్ ఉంది, కోతితో ఒక మంచి బాండ్ ఉంటుంది అనమాట. జ్యోతి అండ్ శ్రీను, యు విల్ లవ్ దట్ స్టోరీ. అండ్ రజత్, మేమిద్దరం కలిసి సత్యనంద్ గారి దగ్గర యాక్టింగ్ నేర్చుకున్నాం, ఈరోజు కలిసి ఒక సినిమా చేస్తున్నాం, మచా కంగ్రాట్స్ అండ్ లవ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం, థ్యాంక్ యూ. అండ్ ఆశ్రా అలీ, ఆశ్రా లేకపోతే అలీ లేడండి, అలాగే సిమ్రత్ లేకపోతే ఆశ్రా లేదు. అంత బాగా చేసింది అమ్మాయి, అంత యాప్ట్గా సెట్ అయింది అండ్ యు గన్ లవ్ అవర్ స్టోరీ సో మచ్. అండ్ కమింగ్ టు పాయల్, యు స్టోల్ ద షో, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. సో పాయల్ దీంట్లో పాయల్గా చేయబోతుందండి. ఐ థింక్ దట్స్ వెరీ ఛాలెంజింగ్ టు బి ఆనెస్ట్, యా, బికాస్ ఇట్స్ ఆఫ్ స్క్రీన్ పాయల్ కాబట్టి ఆన్ స్క్రీన్, యా, దట్స్ వై. సో షీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ జూన్30 రిలీజ్ అవుతుంది, మీ అందరూ తప్పకుండా మాతో పాటు చూడండి అండ్ సీ యూ దేర్ ఇన్ థియేటర్స్.